శుభోదయం పిల్లలు. శుభోదయం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. శుభోదయం సార్. మనం నిన్నటి వరకు బుక్కెడ దెబ్బ అనే పాఠంలో కొంత భాగాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజు మిగతా భాగాన్ని మనం నేర్చుకుందాం. సిద్ధమా పిల్లలు? సరే, నిన్నటి వరకు మనము గేయం నేర్చుకున్నాము. అట్లాగే అందులోని కావత్తు మరియు వావత్తు పదాలను కొన్ని మనము నేర్చుకున్నాము. ఓకేనా? మరి ఇవాళ మనం ఒక గేయంతోని ఇవాళ లెసన్ మనము మొదలు పెట్టుకుందాం. సిద్ధమా? సిద్ధం సార్. చూడండి, 65వ పేజీలో పైననే గేయం ఉంది. నేను చెప్తా ఉంటాను, మీరు అనండి. చక్కని చుక్క మాక్క లాంగి తొడిగింది, చుక్కలాంగి తొడిగింది, తలను చక్కగా దువ్వింది, తలను చక్కగా దువ్వింది, పువ్వుల మాలను పెట్టింది, పువ్వుల మాలను పెట్టింది, రంగుల హారం వేసింది, రంగుల హారం వేసింది. ఈ గేయాన్ని మనము మంచిగా ఇంటి వద్ద నేర్చుకున్నాం. మనము ఇప్పుడు దానికి ఊ భాగమును మనం నేర్చుకుందాము. ఇందులో 5 వాక్యాలు ఉన్నవి. మొదటి దాంట్లో లలిత లెక్క పెట్టింది గవ్వలు. రెండవది తల కావాలి దువ్వెన దువ్వుకోవడానికి. మూడవది రంగన్న ఎక్కి చెట్టు తెంపాడు కాయలు. నాలుగవది పుట్టింది ఆవుకు దూడ. ఐదవది అవ్వ కవ్వంతో చిలికింది పెరుగు. మరి ఈ వాక్యాల్లో ఆ వాక్యాలు పూర్తిగా మనం చదివితే అందులో పదాలు సరిగ్గా లేవు, మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి పదాలను మనము సరైన స్థానంలో పెడితే మనకి ఒక అర్థవంతమైనటువంటి వాక్యం మనకు వస్తుంది. చూద్దాం మరి వాటిని, ఆ యొక్క పదాలను మనము ప్రతి వాక్యంలో సరిచేసి రాద్దామా? ఓకే, కింద చూడండి, ఒకటో వాక్యం మనము సరిచేద్దాం. ఏముంది ఇక్కడ? లలిత లెక్క పెట్టింది గవ్వలు అని ఉన్నది. దీన్ని మరి మనం ఎలా చేయాలి? లలిత గవ్వలు లెక్క పెట్టింది. వెరీ గుడ్, లలిత గవ్వలు లెక్క పెట్టింది అని మనము రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండో వాక్యం చూడండి. తల కావాలి దువ్వెన దువ్వుకోవడానికి అని ఉన్నది. దీన్ని మనము సరిచేస్తే తల దువ్వుకోవడానికి దువ్వెన కావాలి. ఏం రాయాలి ఇక్కడ మనము? తల దువ్వుకోవడానికి దువ్వెన కావాలి అని చెప్పి రాయాల్సి ఉంటుంది. అట్లాగే మూడోది చూడండి, రంగన్న ఎక్కి చెట్టు తెంపాడు కాయలు. చూడండి పదాలు అక్కడ వేరువేరుగా ఉన్నాయి. ఇందులో దీన్ని మనం రాస్తే రంగన్న చెట్టు ఎక్కి కాయలు. వెరీ గుడ్, రంగన్న చెట్టు ఎక్కి కాయలు తెంపాడు అని మనము రాయాలి. నాలుగవది చిన్న వాక్యమే, పుట్టింది ఆవుకు దూడ. దీన్ని మనము సరిచేస్తే ఆవుకు దూడ పుట్టింది. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. ఆవుకు పుట్టింది. వెరీ గుడ్, ఆవుకి దూడ పుట్టింది అని మనము సరిచేయాలి. చివరి వాక్యము 5వది, అవ్వ కవ్వంతో చిలికింది పెరుగు. దీన్ని మీరు గమనించండి, ఎలా సరిచేద్దాము? అవ్వ కవ్వంతో పెరుగు చిలికింది. అవ్వ కవ్వంతో పెరుగు చిలికింది అని చెప్పి మీరు రాయాలి. సరేనా? ఇప్పుడు రాయడం అనేటువంటి భాగం లోపల మనకు 4 ఉపవిభాగాలు ఉన్నవి. అందులో మొదటిది ఆ
ఇందులో కింది ఒత్తు అక్షరాలకు గుణింతాలు రాయండి, అవి ఉండే పదాలు రాయండి అని ఉంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ yellow కలర్లో పసుపు కలర్లో ఒక డబ్బా పట్టిక గీయబడి ఉంది. అందులో పైన అన్ని గళ్ళలో తలకట్టు, దీర్ఘము, గుడి ఇవి 0 వరకు మనకు రాయబడి ఉన్నవి. అట్లాగే కింద రెండు గళ్ళలో కాకి కావొత్తు మరియు వాకి వావొత్తు పెట్టినటువంటి అక్షరాలు ఉన్నవి. మనం వీటితోని ఈ పైన ఉన్నటువంటి గుణింత వాళ్ళని పెట్టుకుంటూ మనము ఈ ఒత్తుల యొక్క గుణింతాలు మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. సరేనా? చూడండి, ఇక్కడ మనకు తలకట్టు మరియు దీర్ఘం చేత పదాలు ఆల్రెడీ రాయబడి ఉన్నవి. కాకి కావొత్తు కాకి దీర్ఘం వరకు పైన కాగుంతం రాయబడి ఉంది. దీన్ని మనము ఇప్పుడు చూడండి, కాకి గుడి ఇస్తే కీకి కావొత్తు కి. మీరు అనండి, నేను అంటా ఉంటే మీరు అనండి. ఇప్పుడు ఆ పక్క గళ్ళలో పైన గుడి దీర్ఘం ఉంది కదా, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ కీకి కావొత్తు పెట్టాలి కీ. ఇప్పుడు కాకి కొమ్మిస్తే కు, కూకి కావొత్తిస్తే కు. వెరీ గుడ్. కాకి కొమ్ము దీర్ఘం పెడితే కూ, కూకు మనము కావొత్తిస్తే కూ. సరేనా? ఇప్పుడు కాకి రూత్తం ఇస్తే క్రు, దానికి మళ్ళీ కావొత్తు కూడా పెట్టాలి క్రు. ఇప్పుడు ఈ గళ్ళలో పైన ఏత్తం ఉంది కదా, ఇందులో కాకి ఏత్తం ఇస్తే కే, కేకి కావొత్తిస్తే కే. ఇప్పుడు కాకి ఏత్తం దీర్ఘమిస్తే కే, పక్కన కావొత్తుంది కాబట్టి కే. ఇక్కడ కాకి కావొత్తు ఇవ్వాలి, పైన ఏత్తం పెట్టి కింద ఐత్తం కూడా ఇవ్వాలి. ఇది కై. ఇక్కడ కాకు ఊతం ఇస్తే కో, కోకి కావతుంది కో. కాకి ఊతం దీర్ఘం ఉంది కో, కోకి కావతిస్తే కో. ఏంటిది కో? గట్టిగా చెప్పాలి కో. కో వస్తుంది కదా. ఇప్పుడు కాకి ఔతం ఇస్తే కౌ, కౌకి పక్కన కావతిస్తే కౌ. చివరిది కాకు కావొత్తు మరియు కాకు 0 కం. ఓకే, ఇప్పుడు మనము వావొత్తును వావొత్తుతున్నటువంటి గుణింతాన్ని మనము రాయడం ఎలాగో చూద్దాం, రాద్దాం. సరేనా? ఇక్కడ మనకి వాకు వావొత్తిస్తే వ ఉంది. ఆ పక్కన చూడండి, వాకు దీర్ఘమిస్తే వా, వాకి వావొత్తు కూడా ఉంది. దాన్ని ఏమనాలి మనము? వా. గట్టిగా వా అవుతుంది కదా, వా. వెరీ గుడ్. ఇప్పుడు మనం మిగతా గుణింతాన్ని పూర్తి చేద్దాం. సరేనా? వాకి గుడిస్తే వి, వికి వావతిస్తే వి. వాకి గుడి దీర్ఘం ఇస్తే వి, వికి వావతిస్తే వి. వాకి కొమ్ము మరియు వావత్తు పెడితే వు. పువ్వు మనం రాస్తాం కదా, పువ్వు అనే పదం రాస్తాం కదా. అట్లాగే వాకి కొమ్ము దీర్ఘమిస్తే ఊ, ఊకి వావతిస్తే ఊ. ఇక్కడ వాకి రూత్తం మరియు వాకి వావత్తున్నది వృ. ఇక్కడ చూడండి, వాకి ఎత్తుమిస్తే వే, వేకి వావతిస్తే దువ్వెన. రాస్తాం కదా, అందులో మనకి వే అనేటువంటి అక్షరము ఒత్తు అక్షరం వస్తుంది. ఇక్కడ పక్కన వాకి ఏతం దీర్ఘమిస్తే వే, వేకి వావతిస్తే వే. ఇప్పుడు వాకింద ఏతం ఇస్తే వై, వైకి వావతిస్తే వై. ఓకే, ఇప్పుడు వాకు ఊతం ఇస్తే ఓ, ఓకి వావతిస్తే ఓ. దాని పక్కన వాకి ఊతం దీర్ఘమిస్తే ఓ, ఓకి వావతిస్తే ఓ. అలాగే ఈ పక్కన వాక్ అవుతమిస్తే వౌ మరియు వావత్తు పెట్టబడి రాయాలి. వాక్ అవుతమిస్తే వౌ.
చివరికి వాకి సున్నా పెడితే వం వావుతుంది రాయాలి వం అవుతుంది కవ్వం కవ్వం ఇట్లాంటి పదాలు మనం ఇట్లాంటి అక్షరాలతో మనము ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా ఈ అక్షరాలను మనము ఈ గుణితాలను కావత్తు మరియు వావత్తు ఉన్నటువంటి గుణితాలు మనము నేర్చుకున్నాము ఇప్పుడు ఈ అక్షరాలతోని మనం కొన్ని పదాలు రాద్దాం సరేనా సరే సార్ వావత్తుని ఒక ఒక ఆరు పదాలు అట్లాగే కావత్తుని వచ్చేటువంటి అక్షరాలతోని ఒక ఆరు పదాలు రాద్దాము మీరు చూడండి నేను మనము తయారు చేద్దాం సరేనా సరే సార్ మనము కావత్తుని పదాలు లెక్క దాకుమిస్తే దు కా గుణిస్తే కీకి కావచ్చు దుక్కి అట్లాగే ఎక్కాలు ఎక్కాలు కాకి కావచ్చు కాదిగము దాకుమిస్తే లు ఎక్కాలు అట్లాగే ముక్కెర ముక్కెర కేకి కావచ్చు ముక్కెర ముక్కెర అట్లాగే ఎక్కి 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 అట్లాగే బుక్కు ఇవి కావలసుకొని మనము ఆరు పదాలు మనము తయారు చేశాము ఇప్పుడు అట్లాగే వావత్తుని ఇంకొక ఆరు పదాలు మనము తయారు చేద్దాం ఓకేనా సంవడి సంవడి స వ బి సంవడి సంవడి దువ్వెన వేగి వావత్తు మరియు నా దువ్వెన పువ్వు పాకుమిస్తే పువ్వు వాకుమిస్తే పువ్వు ఊకి వావత్తు పువ్వు ఇప్పుడు మువ్వలు వాకు వావత్తు మువ్వలు నవ్వు చివరి జువ్వి దాకమిస్తే జు వాగుడిస్తే వి వాగు జువ్వి చూసారు కదా మనము కావచ్చు మరి ఇందాక రాసుకున్నటువంటి గురింత పదాలతో మనము అక్షరాలతో మనము ఈ పదాలు మనము రాసుకున్నాము మనం వీటిని ఇంకా ఇంటి వద్ద ఇంకా కొన్ని పదాలు మీరు జత చేసి మీరు మళ్ళీ క్లాసులో రాసుకొని రాంటి వాటిని చదువుకొని రండి సరేనా సరే ఇప్పుడు మనము పక్క పేజీలో ఉన్నటువంటి ఈ యొక్క డబ్బా చూద్దాం పక్క పేజీలో ఉన్నటువంటి ఈ పట్టికను చూడండి పట్టికలో కొన్ని అక్షరాలు ఉన్నాయి వాటితో మనం కొన్ని పదాలు తయారు చేద్దాం మొదటగా బువ్వ తర్వాత గువ్వ తర్వాత కొవ్వు ఇంకా చూడండి చెవ్వు చెవ్వు నవ్వు 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 ఇంకా ఇటు పక్కన ఒక ఆరు పదాలు మనము
రాదు చెక్క 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 ఆకు కావు తర్వాత ఎక్కము ఎక్కము ఏ క ము ఎక్కము ఎక్కము ముక్కు ముక్కు ము కోకి కావద్దు ముక్కు తర్వాత అక్క అక్క ఇంకా బుక్క బుక్క ఇంకా ముక్క ఇట్లా మనము ఇచ్చినటువంటి అక్షరాలతో మనము కొన్ని పదాలను తయారు చేయాలి సరేనా పిల్లలు ఇప్పుడు మనము ఈ అనేటువంటి ఉపవిభాగాన్ని మనము చూద్దాము ఇందులో చూడండి మనకు ఒక చిత్రం కనబడుతున్నది ఏం చిత్రం ఇందులో క్యారెట్లు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి టమాటాలు బెండకాయలు తర్వాత ఉల్లిఆకు ఒకటి ఇదో ఇదేంటి చెప్పండి ఇది క్యాబేజ్ అట్లాగే ఇదేంటిది గుమ్మడికాయనా ఇక్కడ ఈ యొక్క చిత్రాలు మనకు కనబడుతున్నాయి మరి ఈ యొక్క కూరగాయల బొమ్మలతో మనము వీటిని మనం జత చేస్తూ కొన్ని వాక్యాలు మనము రాద్దాం సరేనా ఓకే ఇక్కడ ఒక వాక్యము మనకు పుస్తకంలో రాసి ఉంది ఉదాహరణగా ఏముంది చూడండి మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది అని ఉంది ఇప్పుడు మనము మిగతా కూరగాయలతోనే మనము కొన్ని వాక్యాలు రాద్దాం ఇంకా నాలుగు వాక్యాలు రాద్దాం మనము అందులో చూడండి మొదటిది మరి మీకు క్యారెట్ అంటే ఇష్టమే కదా ఓకే క్యారెట్ తింటే కళ్ళకు మంచిది క్యారెట్ తింటే కళ్ళకు మంచిది ఇది మనము రెండో వాక్యంగా రాద్దాం ఇప్పుడు చూడండి మూడో వాక్యం వంకాయలు నాకు వంకాయ కూర చాలా ఇష్టం నాకు వంకాయ కూర చాలా ఇష్టం మీకు ఇష్టమేనా మరి ఓకే సరే ఇప్పుడు నాలుగో వాక్యంగా మా అమ్మ టమాటాలతో చాలా వంటలు చేసింది మనము టమాటాలను మనము చాలా కూరల్లో వేసుకుంటూ ఉంటాం చూడండి మా అమ్మ టమాటాలతో చాలా వంటలు చేసింది ఇప్పుడు చివరి వాక్యంలో మనము బీరకాయలతోని వాక్యం రాద్దాం చెప్పండి బీరకాయలు ఆకుపచ్చగా పొడవుగా ఉన్నాయి బీరకాయలు ఆకుపచ్చగా పొడవుగా ఉన్నాయి సరేనా ఈ వాక్యాలు మీరు మీ యొక్క పుస్తకంలో స్పష్టంగా తప్పులు లేకుండా రాసుకోండి చదవండి మనము ఈ అనేటువంటి భాగాన్ని చూద్దాము ఇది 67వ పేజీలో పైన ఉంది చూడండి కింది పదాలలో ఒత్తులు లేవు వీటికి ఒత్తులు చేర్చి ఆ పదాలతో మనము సొంత వాక్యాలు రాయాలి ఇక్కడ ఉదాహరణగా మనకు ఒక పదం ఉంది బుట ఇక్కడ ఏం ఒత్తు లేదు దీనికి మరి బుట అనే పదానికి మనం ఏం ఒత్తు పెడదాము టా ఒత్తు పెడదాం ఏం ఒత్తు పెడదాం అప్పుడు ఏమవుతుంది ఈ పదము బుట్ట ఈ బుట్ట అనే పదంతో మనము ఆ పక్కన వాక్యము రాసే ఉన్నది దానిసరి మనం చదువుదాం బుట్టలో పూలు
ఉన్నవి బుట్టలో పూలు ఉన్నవి అనే వాక్యము ఇక్కడ రాయబడి ఉంది చూడండి దీని కింద కూడా మనకు ఐదు పదాలు ఇచ్చారు ఈ ఐదు పదాల కూడా మనము వాటిని చూసి వాటికి సరిపోయేటువంటి ఒత్తును మనం చేర్చి ఆ పదాన్ని సరిచేసి వాటితోని మనం వాక్యాలు రాద్దాం ఒకటో చూడండి జలెడ ఏముంది జలెడ ఉంది దీనికి మనం ఏ ఒత్తు చేర్చాలి ఇక్కడ లా ఒత్తు చేర్చాలి చేర్చితే జల్లెడ అవుతుంది ఏమవుతుంది జల్లెడ ఈ జల్లెడ పదంతోని మనం వాక్యం రాద్దాము జల్లెడతో ఇసుకను పడతాము జల్లెడతో ఇసుకను పడతాము రెండో పదం చూడండి చకెర ఏముంది చకెర దీనికి మనం ఏ ఒత్తు చేర్చాలి ఇక్కడ కాకి కా ఒత్తు చేర్చాలి అప్పుడు చక్కెర అనే పదము ఏర్పడింది దీంతో మనము ఒక వాక్యము రాద్దాము చక్కెర తీయగా ఉంటుంది చక్కెర ఎట్లా ఉంటుంది చక్కెర తీయగా ఉంటుంది అనేటువంటి వాక్యము రాసుకున్నాం మూడో పదం చూడండి నవ్వు ఏముంది ఇక్కడ నవ్వు దీనికి మనము ఊ పక్కన వావొత్తు చేరిస్తే నవ్వు అవుతుంది ఇప్పుడు మనము ఈ నవ్వు పదంతోని ఒక వాక్యంను తయారు చేద్దాం మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నాలుగో పదం చూడండి బజీ ఇది తప్పు కదా ఈ పదము దీనికి ఏం చేయాలి మనం ఇప్పుడు వెరీ గుడ్ జీ కింద జావత్తుని చేరిస్తే బజ్జీ అవుతుంది ఇప్పుడు దీంతో వాక్యము నాకు బజ్జీలు చాలా వెరీ గుడ్ చాలా ఇష్టం నాకు బజ్జీలు చాలా ఇష్టం చివరి పదము ఐదవది గువ దీనికి ఏ ఒత్తు పెట్టాలి మనం ఇప్పుడు ఈ పదాన్ని మనము గువ్వ అనే పదాన్ని చేయాలంటే వా కింద వా ఒత్తును చేర్చాలి ఇప్పుడు ఈ గువ్వ పదంతో వాక్యం రాద్దాము గువ్వలు అందంగా ఉంటాయి గువ్వలు అందంగా ఉంటాయి ఇట్లా మనము ఒత్తు లేనటువంటి పదాలు మనం ఒత్తులు చేర్చి మనము ఐదు వాక్యాలు రాసుకున్నాం ఈ పాఠంలోని చివరి భాగం చూద్దాము ఇందులో సృజనాత్మకత కింద మనకు ఒక చక్కని గేయము ఉంది ఈ గేయంతో మనం మన యొక్క పాఠాన్ని ముగిద్దాం సిద్ధమా ఓకే చూడండి బంతి పువ్వు భారతి కంట చామంతి పువ్వు చెల్లెలి కంట తామర పువ్వు తమ్ముడి కంట మందార పువ్వు మా అక్క కంట ఇక్కడ మనకు నాలుగు వాక్యాలే ఇందులో ఉన్నాయి మరి ఇట్లాంటి వాక్యాలు మనము కింద ఇంకొక నాలుగు వాక్యాలను ఇదే పువ్వులతో మనము మన రకరకాల పువ్వులతో మనము ఇంకొక నాలుగు వాక్యాలు మీరు తయారు చేయాలి నేను చెప్తా ఉన్నాను మీరు కూడా అనండి సరేనా సరే ఇప్పుడు మిగతా నాలుగు మనము రాద్దాం లిల్లీ పువ్వు టీచరు కంట మల్లె పువ్వు మరదలు కంట గులాబీ పువ్వు గుడిలో కంట కనకాంబరాలు మా అమ్మ కంట
మళ్ళీ సరే రాద్దామా. లిల్లీ పువ్వు టీచరు కంట, మల్లె పువ్వు మరదలు కంట, గులాబీ పువ్వు గుడిలో కంట, కనకాంబరాలు మా అమ్మ కంట. ఇప్పుడు నేను ఒక్కొక్క వాక్యాన్ని మెల్లగా చెప్తాను, మీరు స్పష్టంగా అనండి. సరే ఓకేనా? కలకల ఉడికి కాకరకాయ, సిటసిట ఉడికేది సిక్కుడుగాయ, నాను తూడికేది నల్ల వంకాయ, తేలు తూడికేది తెల్ల వంకాయ, బిరబిరా ఉడికేది ఈ బీరకాయ, దూరగా ఉడికేది ఆగుండకాయ, ఆలస్యంగా ఉడికేది అనపకాయ, పప్పుతో పదహారు కూరలు చేసి సిక్కుడు ఊపేసి సిరిపల్లెంతో కాకర పువ్వేసి గంగాళంతో బుక్కడంత పువ్వ సాయంత నెయ్యి, చుట్టుపంటి కూరల్ల నడుమ పువ్వుంది, తిరిపోర నా కొడుక తిరిపోర తండ్రి, తిరిపోవే నా బిడ్డ తిరిపోవే తల్లి. ఓకే పిల్లలు, అన్నారు కదా ఇందాక మీరు ఇంటి దగ్గర కూడా ఈ యొక్క పాఠాన్ని 4-5 సార్లు చక్కగా చదివి మీరు చాలా ధారాళంగా చదివేటట్లు సిద్ధపడండి. మరి ఇప్పుడు ఈ యొక్క పాఠంలో మనకు కొన్ని పదాలు మళ్ళీ మళ్ళీ వచ్చినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, మనం వాటిని ఒకసారి చూద్దామా? చూద్దాం. చూడండి ఇక్కడ కలకల కల కల రెండు సార్లు వచ్చింది, ఒకే పదము రెండు సార్లు వరుసగా వచ్చింది. అట్లాగే ఇక్కడ చూడండి సిటసిట చూసారా, ఇక్కడ కలకల వచ్చింది, ఇక్కడ మేము సిటసిట అనేటువంటి పదము మనకు వచ్చింది. ఇంకా చూడండి ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ ఈ పాఠంలో ఇక్కడ పదము, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే ఇక్కడ చూడండి బిరబిరా అనేటువంటి పదం కూడా మనకు ఈ యొక్క పాటలో రావడం జరిగింది. ఇంకా మీరు మీ యొక్క ఇంటి వద్ద ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ అంటే వరుసగా రెండు సార్లు వచ్చేటువంటి పదాలను మీరు కొన్నింటిని సేకరించి రేపు రఫ్ నోట్బుక్ లో రాసుకొని రావాలి.